ఖమ్మం జిల్లాకు జలగం వెంకటరావు చేసిన మేలును ఎన్ని తరాలు గడిచినా ప్రజలు మర్చిపోలేరని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్తగూడెంలో తనను ఆదరిస్తారని జలగం వెంకటరావు ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తానంటున్న జలగంతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసీన్ ఫేస్ టు ఫేస్. జలగం వెంకటరావు గారి కుమారుడు, ప్రస్తుతానికి ఆయన కొత్తగూడెం టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. నిజానికి ఖమ్మం జిల్లాలో ఆయన చాలా మందికి తెలిసిన నాయకుడు, ఎందరికో ఆత్మీయంగా కాంగ్రెస్ నాయకుడిగా జలగం వెంకటరావు గారి కుమారుడుగా పరిచయం. కొత్తగూడెంలో ఆయన ఎలా గెలవబోతున్నారు, లేదు ఆయన ఏం చేయబోతున్నారో మనం ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు చెప్పండి, క్యాండిడేట్ గా మీకు కొత్త ఇక్కడ బదులు మీకు ఎందుకు ఓటేయాలి? ఇక్కడ అభివృద్ధి చూస్తే అంత అభివృద్ధి జగన్ కుటుంబం చేసిన అభివృద్ధి, అలా జగన్ గారు చేసిన అభివృద్ధి. ఇక్కడ అప్పటి నుంచి వరకు ఈ ప్రాంతం నుంచి మీరు ఇక్కడ పోటీ చేయకపోయినా చాలా మంచి సమాధానం ఉంది. అనేక మంది మా కుటుంబ అభిమానులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు చెప్పారు, ఇక్కడ కాదు పోటీ చేసి కొత్తగూడెం రావాలి, అది అస్సలు ఎన్ని కానీ అక్కడ రావాలని చెప్పి ఆలోచన. తర్వాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ రావాలని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ భావజాలం, తెలంగాణ ఫీలింగ్ ఖమ్మం జిల్లాలో తక్కువ అనేది మొదటి నుంచి ఉన్నప్పుడు, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఫీలింగ్ పెరిగి ఆ భావజాలం పెరిగి మీకు అనుకూలంగా ఉండే పరిస్థితుందా, లేదా అలాగే ఉంటుందా? ఎందుకంటే రాష్ట్రం ఏర్పడింది, ఆ రాష్ట్రంలో మెరుగుపడటానికి ఆ రాష్ట్రం బాగు కోసం ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మన రాష్ట్రం అనే ఆలోచనకు వచ్చేసారు. ఆశ్చర్యంగా ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బలంగా లేకపోవడం కానీ ఇప్పుడు ఒక బలమైన శక్తిగా రానున్న రోజుల్లో ఎన్నికల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో మీరు చూడబోతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక అంశాలు, ప్రాజెక్టులు, దానివల్ల మనకు లాభం ఎలా జరుగుతుంది అనేది తెలియదు. అంటే ఇక్కడ ఉన్న నాయకత్వం పూర్తి లోపం, ప్రజల ఆకాంక్షలు వాళ్ళ కోరికలు మీకు పనిచేసిన వారు ఎవరు లేరు. పనిచేయాలనే పట్టుదలతో పనిచేసిన వారి ముందు తప్పనిసరిగా ఇక్కడ ప్రజానికి నాకు అవకాశం ఇస్తారని చెప్పి వారికి మళ్ళా ఏ విధంగా నాన్నగారి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇస్తారని చెప్పి ఆశిస్తుంది. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ప్రధాన ప్రత్యర్థి ఏమన్నా రాజకీయాల్లో ఎన్నికల్లో ప్రజలను నిర్ణయిస్తారు. ఏదో సక్రమంగా చేస్తారో సక్రమంగా చేయరు. ఖమ్మంలో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు చాలా మందికి నాకు 5000 ఓట్లు దాటమని చెప్పి మాట్లాడడం చాలా మంది అనుకున్నారు. ప్రజలు చూపించారు వెంకట్రావు అనే వ్యక్తికి, జరగిన కుటుంబానికి ఏం బలం ఉందో, ఎవరు ఓడారో ఎవరు గెలిచారో ఆ ఎన్నికల్లో అందరూ తెలిసిన మాట పేర్లేదు. కానీ మా కుటుంబానికి ప్రజల్లో సేవ చేస్తారు, క్లీన్ చిట్ ఉన్న పీపుల్ అని చెప్పి నమ్మకం ఉంది. ఈ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కుటుంబం అది. రానున్న రోజులు కూడా అదే కీలక పాత్ర పోషిస్తాము. తెలంగాణ భావజాలం ఖమ్మం జిల్లాలో ఇప్పుడిప్పుడే పెరుగుతుందని, ఖచ్చితంగా అది ఒక లక్ష్యం వైపు, ఒక ప్రధానమైన గమ్యం వైపు వెళ్తుందని, దాన్ని తను విజయంగా మలుచుకుంటానని చెప్తూ జగన్ వెంకటరావు కుటుంబానికి ఇక్కడ ఉన్న ప్రజల ఆదరణ తను కలుపుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని జగన్ వెంకటరావు చెప్తాను. కెమెరామెన్ జగన్ సొంత ప్రసెంట్ టీవీ ఖమ్మం.